వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేయి స్తంభాల దేవాలయంలో మహాశివరాత్రి వేళ ఉదయం ప్రత్యేక పూజలు చేసి 5 రోజుల బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. మహాశివరాత్రి సందర్భంగా రుద్రేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకాలు, సాయంత్రం కళ్యాణోత్సవం ఉంటుంది అని, రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో ఆ సమయంలో 112 రుద్రాలతో లింగోద్భవ కాల పూజ నిర్వహించనున్నట్లుగా తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా వరంగల్ కరస్పాండెంట్ కిషోర్ అందిస్తారు. మహాశివరాత్రి వేడుకలు ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని శైవ క్షేత్రాల్లో కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఇటు ఏదైతే ఆ పూజల కోసం అయితే భక్తులు బారులు తీరుతున్న పరిస్థితి, ఇటు కాళేశ్వర ముక్తీశ్వర స్వామి కాళేశ్వరం వద్ద కూడా ఆ పూజలు జరుగుతున్నాయి. దాదాపు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా 400,000 మంది దర్శించుకుంటారని కూడా ఇటు అధికారుల లెక్కలు అయితే చెప్తున్నాయి. మనం ప్రస్తుతం హన్మకొండలోని 1000 స్తంభాల దేవాలయంలో ఉన్నాము. 1000 స్తంభాల దేవాలయంలో కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. అసలు ఆ శివరాత్రి రోజు ఇటు ఏదైతే శివుని దర్శించుకుంటే ఎలాంటి పుణ్యం లభిస్తుంది, ఏంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు 1000 స్తంభాల గుడి ప్రధాన అర్చకులు ఉన్నారు. చెప్పండి సార్, ఎట్లా ఈరోజు దర్శించుకుంటే భక్తులకు కలిగే లాభం ఏంటి? వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్తుకు తల్లిదండ్రులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులు నేడు ఆ శివుడు పుట్టినరోజు కాబట్టి 11 మాస శివరాత్రుల తర్వాత 12 వచ్చేదే మహాశివరాత్రి. ఈసారి శివరాత్రి శుక్రవారంతో కూడి రావడం చాలా అరుదు, విశేషదాయకం. శివయ్యకు ఎవరి ద్వారా పేరు వస్తుందంటే అది కేవలం అమ్మవారి ద్వారానే. భవానీ తత్ పాణిగ్రహణ పరిపాటి ఫలమిదం అని చెప్పడం జరిగింది. అమ్మవారి సమేతంగానే అయ్యవారికి పూజ చేస్తేనే ఆయనకు ఆనందం. కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరులను ఈరోజు ఎవరు అర్చించినా కానీ ఈశ్వరో ఐశ్వర్య, వారికి ఐశ్వర్య కార్యం ఉంటుంది. ఐశ్వర్యం అంటే సంపద కాదు, సత్ఫలమైనటువంటి ఆరోగ్యము, నలుగురిలో మంచి పేరు. దాంతోపాటు ఏమిటంటే మనం ముఖ్యమైనటువంటిది మనం నలుగురికి సాయపడడం, ఇది మంచి పేరంటే. అటువంటి సంపాదించుకోవాలంటే కేవలం శివుని దగ్గర పూజిస్తేనే మనకు వస్తుంది. దానికి అనుకూలంగా చారిత్రాత్మక 1000 స్తంభాల దేవాలయంలో ఈరోజు శివరాత్రి పురవారం శుక్రవారం కాబట్టి ప్రాతకాలంలో లక్ష్మీ గణపతి పూజ, తదనంతరం అఘోర పాశుపతం చేసి ఇప్పటి వరకు కూడా సుమారు 45,000 మందికి పుణ్యదంపతులకు సామూహికంగా రుద్రాభిషేకం నిర్మించడం జరిగినది. ఈ అభిషేకాలు రాత్రి 11 గంటల వరకు కూడా కొనసాగుతాయి. అయితే ఇక్కడ విశేషదాయకం ఏంటంటే శ్రీశైల క్షేత్రంలో, మన క్షేత్రంలోనే శివరాత్రి రోజు శివ కళ్యాణం చేస్తారు. సాయంత్రం 6 గంటలకు గోధుమ లగ్నంలో రుద్రేశ్వరి రుద్రేశ్వర స్వామివారి యొక్క కళ్యాణోత్సవము. అలాగే శివరాత్రి అంటే 2 విశేషదాయకం, ఒకటి లింగోద్భవం, ఇంకోటి జాగరణ. లింగోద్భవం అంటే రాత్రి 12 గంటలకు ఏదైతే మన లింగాన్ని పూజిస్తున్నామో అది రాత్రి ఉద్భవించినది. కాబట్టి ఆ సమయాన 111 రుద్రాలతో 100 లీటర్ల పాలు, పెరుగు ఇవన్నీటితో కూడా అభిషేకించడం జరుగుతుంది. తదనంతరము జాగరణ. ఈ సంవత్సరంలో మనం ఈ ఒక్కరోజు నిద్ర లేకుండా ఉంటే ఏదైనా దోషాలు తొలగిపోతారని శివపురాణం చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఉపవాస దీక్ష, జాగరణ దీక్ష అనేది చేయడం జరుగుతుంది. అలాగే అన్ని దేవాలయాల్లో, శివాలయాల్లో మన భక్తుల రద్దీ ఉండడం సహజమే. కాకపోతే ఈసారి 1000 స్తంభాల దేవాలయం అంటే ఏంటంటే వరంగల్ జిల్లా అంటే గుర్తొచ్చేదే 1000 స్తంభాల దేవాలయం. అటువంటి 1000 స్తంభాల దేవాలయంలో ఎంతోమంది పర్యాటకులు, అలాగే భక్తులు అందరూ కూడా సందర్శిస్తుంటారు. వారికి రాగానే వచ్చేటటువంటి మొదటి ప్రశ్న 1000 స్తంభాల దేవాలయం అంటే 1000 స్తంభాలు ఎక్కడ ఉన్నాయి? కాబట్టి అటువంటి ప్రశ్నకు నేటి సమాధానం దొరికిందని చెప్పుకోవాలి. పొద్దున ప్రాతకాలంలో కళ్యాణ మండపం 400 స్తంభాలతో ఉన్నటువంటి కళ్యాణ మండపాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి చేత ప్రారంభించడం జరిగినది. కాబట్టి దాని యొక్క ప్రభావితం కావండి, అలాగే శుక్రవారం కలిసి రావడం కావండి, అధిక సంఖ్యలో భక్తులు ఉన్నారు. అలాగే ఈ శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు చేస్తారు. శనివారం రోజు నాగవల్లి సదస్యము, ఈసారి ఆదివారం అమావాస్య కలిసి వచ్చింది 4వ రోజు. ఆ రోజు 50 కిలోల పెరగడంతో అన్నపూజ, అన్నదానము. 5వ రోజు చివరి రోజు బ్రహ్మోత్సవాలు ముగింపు కూడా సోమవారం శివప్రీతికరమే. ఆ రోజు కూడా రుద్రహోం, మహాపూర్ణాహుతి, తర్వాత క్షేత్రపాలకు చందనోత్సవం వేయడం జరుగుతుంది. అయితే ఈ శుక్రవారం పూట ఎవరైనా భక్తులు అర్చించాలంటే ఇంకా 11, ఇప్పుడు 11 అవుతున్నది, మళ్ళీ 11 గంటల వరకు ఇక్కడ అభిషేకాలు నిర్వహిస్తారు. లేదు మీ దగ్గర దేవాలయాలలో కానివ్వండి, కుంకుమ పసుపుతో కానీ బిలవపత్రాలతో అభిషేక పూజ చేసుకుంటే మీ మనోభీష్టాలు నెరవేరుతాయి.
మొత్తం మీద ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని శైవ క్షేత్రాలు కూడా శివనామ స్మరణతో అయితే మార్మోగుతున్నాయి. అయితే ఇటు చారిత్రక నేపథ్యం ఉన్న 1000 స్తంభాల దేవాలయంలో కూడా ఇటు భక్తుల రద్దీ కనబడుతుంది. ఉదయం నుంచి కూడా ఇటు భక్తుల రద్దీతో అయితే అన్ని ఆలయాలు అయితే కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనబడుతుందని చెప్పవచ్చు. తిరుమలతో కిషోర్ కుమార్, సివిఆర్ న్యూస్, హనుమ.